టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం, హోం, డీజీపీలు క్రైస్తవులని అన్నారు ఆయన. ముగ్గురు క్రైస్తవులు అయినప్పుడు హిందూ మతం విషయంలో ప్రభుత్వం మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని ఆయన సూచించారు. కానీ జగన్ ప్రభుత్వం ఈ తరహాలో వ్యవహరించట్లేదని ఆయన మండిపడ్డారు. అదేవిధంగా మంత్రులు కొడాలి నాని వ్యాఖ్యల్ని సీఎం జగన్ ఎందుకు ఖండించలేదని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం విస్తృతత్వం రాముని శిరస్సు ఛేదించేదాకా తెచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో ఆందోళనకరమైన వాతావరణం ఉందన్నారు ఆయన. మెజార్టీ ప్రజల మనోభావాలు దారుణంగా దెబ్బతీస్తున్నారని జగన్ మీద మండిపడ్డారు. ఏ వర్గం మనోభావాలైనా దెబ్బతింటే ఆ వర్గం పక్షాన్ని నిలబడతామని స్పష్టం చేశారు. దేవుడికే రక్షణ లేక అనారిక సమాజాన్ని స్థాపించేందుకు జగన్ ప్రయత్నం అని ఆయన విమర్శించారు. రాముడు తల తీసేయడం అనారికమైనటువంటి చర్య అని అన్నారు. ఈ దుర్ఘటన వెనుక ఎవరన్నా ఉన్నారా లేదా అనేది తేలాలని ఆయన డిమాండ్ చేశారు. బ్రిటిష్ కాలంలో కూడా దేవాలయాలపై ఈ స్థాయిలో దాడులు జరగలేదని అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు రామతీర్థం వెళ్లేదాకా ప్రభుత్వం ఏం గాడిదలు కాస్తుందని ప్రశ్నించారు. ఎక్కడ గడ్డి పీకుతుందని ఆయన నిలదీశారు. చంద్రబాబు నాయుడు పర్మిషన్ తీసుకుని వెళ్తే విజయసాయిరెడ్డి అదే రోజు ఎందుకు వెళ్లారని నిలదీశారు. చంద్రబాబు రామతీర్థం వెళ్లకుండా ప్రభుత్వం అడుగడుగునా అడ్డుకున్నా ప్రజలే తీసుకెళ్లారని కూడా ఆయన అన్నారు. రామతీర్థం నుంచి ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని విశాఖ వెళ్లారు విజయసాయిరెడ్డిని విమర్శించారు. విజయసాయిరెడ్డిపై దాడికి టీడీపీకి చంద్రబాబుకి ఏం సంబంధం అని నిలదీశారు. ఆలయాల రక్షణలో ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యంగా ఉందని ప్రశ్నించారు. అయితే ముగ్గురు క్రైస్తవులు అంటూ సీఎం, హోమ్ గురించి చెప్పడంలో తప్పలేదు, కానీ పోలీసు శాఖ బాస్ అయినటువంటి డీజీపీని క్రైస్తవుడు అంటం మీద మాత్రం జనం మండిపడుతున్నారు. డీజీపీని అంత మాట అంటారా అంటూ జనం సీరియస్ అవుతున్నారు. ఈ విషయాన్ని కార్నర్ చేసుకుని ఆ యొక్క టీడీపీ లీడర్ను అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయనే విషయాన్ని అర్థం చేసుకోవాలి.